ప్రియులరా మన ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పునది మీర వ్యాఖ్యాన అంశం తన ప్రజలను విసర్జించని దేవుని ప్రేమ వ్యాఖ్యానం తాను దేవునికి నమ్మకమైన సాక్షిని అని తన్ను గురించి తాను ఏలియా తలంచుకోవటం అనేది తన చుట్టూ ఉన్న దేవుని ప్రజలను తప్పుగా అర్థం చేసుకోవడానికి అతని మనస్సును నడిపించింది దారి తప్పిన ఆ ప్రజల పక్షంగా దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన ఏలియా తన్ను గురించి గొప్పగా చెప్పుకుంటూ దేవుని ప్రజలను గురించి చెడుగా మాట్లాడుతున్నాడు దేవునికి నిజమైన సాక్షిగా ఉండటం అంటే ఇదేనా ఆ విధంగా మాట్లాడడం ద్వారా వారి పాపాల ద్వారా అపరాధాల ద్వారా తనకు దూరమైన తన ప్రజల్ని ఓర్పుతోనూ సహనంతోనూ కొనసాగిస్తున్న దేవుని ప్రేమనే అతడు అపహాస్యం చేస్తున్నాడు మోషే అలా కాక అతనికి భిన్నంగా మాట్లాడాడు బంగారు దూడను పూజించిన తర్వాత వారి ప్రవర్తన పట్ల కోపోద్రిక్తుడైన దేవుని సముఖంలో అతడు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఎంత వినసొంపుగా ఉంది నిర్గమాకాండం ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాలు ధ్యానించండి తన ప్రజలైన ఇస్రాయేలీయుల వలన యహోవాకు జరిగిన బహిరంగ అవమానం అతను తీవ్రంగా బాధించినప్పటికీ వారిని గురించి చెడుగా ఒక చిన్న మాట కూడా మోసే మాట్లాడలేదు అంతేగాక వారు పాపం చేసి ఆయన మనసును నొప్పించినప్పటికీ వారు ఆయన ప్రజలేనని వారి నాశనములోగాక వారి ఆశీర్వాదములోనే ఆయన ఘనమైన నామము సర్వలోకంలో మహిమపరచబడుతుందని అతడు ఆయనకు గుర్తు చేశాడు వారిని క్షమించమని లేనట్లయితే తన పేరును జీవగ్రంథం నుండి తుడిచివేయమని అతడు ఆయనను కోరాడు ఫలితంగా దేవుడు వారిని క్షమించాడు ఏలియ విషయంలో అతని ఫిర్యాదు అతడు ఊహించని వేరే ఫలితాన్నిచ్చింది బలమైన పెరుగాలి భూకంపం మెరుపు మెల్లనైన స్వరాల ద్వారా అతనికి నేర్పించిన పాఠాలు మనం కూడా నేర్చుకోవాల్సి ఉంది దేవుడు అతనితో పలికిన చివరి మాటల్ని గమనిద్దాం అప్పుడు యుహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేరునకు పట్టాభిషేకము చేయము ఇస్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యహూకు పట్టాభిషేకం చెయ్యము నీకు మారుగా ఉండుటకు ఆబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యహూ హతము చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు ఉండు ఏడు వేల మంది నాకు ఇంకనూ మిగిలియుందరు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు సహోదరుడు డబ్ల్యుడబ్ల్యూ డే శుభములతో వందనాలు